హలో, హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీ అందరికీ మొట్టమొదటిగా శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక 2 అవర్స్ బ్యాక్ వచ్చినటువంటి TSPSC Group 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్లో మీరు సెలెక్ట్ అయినందుకు, ప్రిలిమ్స్ని మీరు తేజవంతంగా క్లియర్ చేసినందుకు మీకు అభినందనలు. అజ్ ఏ హిస్టరీ రఫీ సార్ తరపున ఇక ఎంతో రోజుల నుంచి బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అవుతూ వస్తూ, పరీక్ష ఎన్నిసార్లు జరిగినా, ఎన్నిసార్లు వాయిదా పడినా, పరీక్ష మీద ఎన్ని నీళ్ళు నీడలు కమ్ముకున్నా మీ పట్టుదల ఉంది చూశారు. మీ పట్టుదలకి ఫస్ట్ శాల్యూట్ చెప్పాలి, మీ పట్టుదలకు శాల్యూట్. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 563 ఉద్యోగాలకి సుమారు 6-7 ఏళ్ల నుంచి మీరు చేస్తున్నటువంటి ఓర్పు అనే ఈ యొక్క ప్రయత్నం ఈరోజు మీకు నిజమైన ఫలితాలను తెచ్చిపెట్టింది. ఇంతకన్నా మీకన్నా ఓర్పు పరులు ఇంకెవరుంటారు చెప్పండి. కాబట్టి మీరు చేసిన ఈ కృషి వల్లే ఈరోజు ఇంత ఓర్పుతో మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారు. చాలా సంతోషం. సుమారుగా 563 ఉద్యోగాలు, 31,000 మంది పైబడి విద్యార్థులు మీరు సెలెక్ట్ అయ్యారు, మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఇక మెయిన్స్ అక్టోబర్లో అంటున్నారు కాబట్టి అక్టోబర్ థర్డ్ వీక్ ఎండింగ్ నుంచి అంటున్నారు కాబట్టి అక్టోబర్ 21 అనుకుంటా ఈ సంవత్సరం అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కరెక్ట్గా 3 నెలలు ఉంది మీ ముందు. ఈ 3 నెలల సమయాన్ని మీరు జాగ్రత్తగా మెయిన్స్కి ఉపయోగించుకొని, ఎలాగైతే ప్రిలిమ్స్ పూర్తి కావడానికి పోరాడి ఒక పోరాట పటిమను చూపించారో అదే పంథంలో మెయిన్స్కి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా మీరు మెయిన్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. రెండోది కూడా ఏంటంటే, ఈరోజే బోనాల ఫెస్టివల్ స్టార్ట్ అయింది, మీ అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక మంచి శుభవార్త మనకు తెలిసింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక సంతోషమైన విషయం, ఖచ్చితంగా సంతోషమైన విషయం. ప్రిలిమ్స్ ఇన్నిసార్లు పరీక్ష జరిగినా రాసుకొని దాటుకొని ఓర్పుతో బయటకు వచ్చినందుకు మీలో ఉన్నటువంటి ఈ ఓర్పు మిమ్మల్ని మెయిన్స్ కొట్టించే దిశగా తీసుకువెళ్తుంది. ఈ వీడియో చేయడానికి కారణం 2. ఒకటి ఏంటంటే మిమ్మల్ని ప్రై చేయడానికి, ప్రశంసించడానికి. 2వదేమో మన Group 1 మెయిన్స్ Paper 2 హిస్టరీ మెటీరియల్, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, ఈ మెటీరియల్ని మీరు తెప్పించుకోండి. నా స్వహస్తాలతో కష్టపడి ఈ మెటీరియల్ని కష్టపడి అన్న నేను నా స్వహస్తాలతో ఈ మెటీరియల్ నేను తయారు చేశాను. ఈ మెటీరియల్ని మీరు తెప్పించుకోండి. ఈ మెటీరియల్ని మీరు తెప్పించుకొని ఈ మెటీరియల్లో మొత్తం కూడా ఒక మాట చెప్పాలంటే, ఈ మెటీరియల్లో 70 ప్రశ్నలు ఉన్నాయి. ఈ మెటీరియల్లో ఈ 70 ప్రశ్నల్లో చక్కగా రోజుకొకటి చదవడం, చూడకుండా రాయడం, అది కూడా మీ అందరికీ తెలుసు, చూడకుండా రాసేది 10 నిమిషాల్లోపే రాయాలి, మీ అందరికీ తెలుసు. 150 ఏమంటా దాన్ని మనం, 150 మార్కులకి మీ అందరికీ తెలిసిందే. కాబట్టి 10 నిమిషాల్లో క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అది ఎలా రాయాలి, ఏ ప్రశ్నని ఎంచుకుంటే మీరు బాగుంటుంది, ఏ ప్రశ్న రాసుకుంటా పోతే రాస్తానే ఉంటాం, ఏ ప్రశ్నని కట్ చేసి కంట్రోల్ చేయొచ్చు, ఇలా హిస్టరీలో 70 ప్రశ్నలు మరియు జవాబులతో మన మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి నేను ఏమంటానంటే, చరిత్ర మారదు కానీ మన చరిత్ర మారాలి. మనం రేపు జాబు కొట్టి మనం చరిత్రలు మార్చాలి. ఈ మెటీరియల్, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, ఈ మెటీరియల్ని మీరు ఎలా పొందాలో క్రింద డిస్క్రిప్షన్లో ఉంది, దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. దీనిని మీరు కనీసం నాకు తెలిసి రోజుకు 2 క్వశ్చన్ల రూపేణా చదివిన నెలన్నరలో ఈ మెటీరియల్ మొత్తం మీరు చదువుతారు. కమ్ చదివిన వెంటనే చూడకుండా రాయండి. త్వరలో ఆన్లైన్ క్లాసులు కూడా, లైవ్ క్లాసులు చేయడానికి ప్రయత్నం చేద్దాం, అది దాని యొక్క ప్లాన్ మనకు తయారవుతుంది. కాబట్టి ఈ మెటీరియల్ని ఎలా తెప్పించుకోవాలో మొత్తం మీకు విస్తృతంగా వివరంగా మన డిస్క్రిప్షన్లో ఉంది, తెప్పించుకోండి. ఇంత కూడా ఆలస్యం చేయకండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అక్టోబర్ 21 డేట్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఈ 3 నెలల్లో మీరు చేసే ప్రయత్నం, ఒక్కోసారి గట్టి ప్రయత్నం చేయండి. మీరు 563 ఉద్యోగాలు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు క్రాక్ చేస్తారు ఈ జాబుల్ని. ఉంటాను ముందు మరిన్ని వీడియోలు చేసుకుందాం. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మెటీరియల్ తెప్పించుకోండి, రేపటి నుంచే చదవడం స్టార్ట్ చేయండి. ఉంటాను.